హలో గాయస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా హెడ్పాప్ ఫ్లవర్ హార్న్స్ అలాగే ఎవరైతే ఫ్యాన్సీ గప్పీస్ నా దగ్గర పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే చూడాల్సిన వీడియో. కాబట్టి స్కిప్లు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఏమైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగే విషయము, సో బ్రో టెయిల్స్ ముడుచుకుపోతున్నాయి, ఇలాంటి టైంలో ఎక్కువ హెల్త్ కంప్లైంట్స్ వస్తున్నాయి బ్రో, ఫిషెస్కి ఎలా మనం సేవ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో దాని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఇస్తాను. నేను నా ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాను, ఒకవేళ డిసీజెస్ వస్తే ఎలా క్యూర్ చేస్తాను అనేది కూడా కొంతవరకు మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా చేసి చూపించాలంటే మీరు ఒక్క కామెంట్ పెట్టండి, లైక్ మీ దగ్గర ఎలాంటి డిసీజెస్ ఫామ్ అవుతున్నాయి, దానికి సంబంధించిన మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, మన ఫామ్లో ప్రతి ట్యాంక్లో కూడా ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫిష్ ఏదైతే వాటర్లో ఉంటుందో ఆ వాటర్ కండిషన్ అనేది బాగుండాలి కాబట్టి నేనైతే ఆల్మండ్ లీఫ్ అయితే వేస్తూ ఉంటాను. సో దాని గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది, మన ఛానల్కి వెళ్ళి ఒకసారి వెతకండి కనిపిస్తుంది. క్లియర్గా గమనించినట్లయితే ఇది వచ్చేసరికి జెట్ బ్లాక్ గప్పీస్ అనమాట, జేఈటీ జెట్ బ్లాక్ గప్పీస్ అంటారు వీటిని. చాలామంది సెర్చ్ చేసేటప్పుడు జెడ్ అంటున్నారు, జెడ్ కాదండి, జెట్ అది, ఓకేనా. సో ఈ జెట్ బ్లాక్ గప్పీస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, సెమీ అడల్ట్స్ మేల్ అండ్ ఫీమేల్స్. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, కంప్లైంట్స్ ఉన్న ఫిష్ మన దగ్గర ఏమైనా తీసుకున్నట్లయితే దానికి ఎలా క్యూర్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. 90% అయితే దేనికి ఏ కంప్లైంట్స్ రాకుండా నేను చూసుకుంటాను, అది ఎలా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే సెల్లర్స్ కూడా కొంతమంది నన్ను అడిగారు, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు బ్రో నువ్వు అని చెప్పి. యాక్చువల్లీ దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో క్లియర్గా చూసుకున్నట్లయితే నేనైతే అవుట్డోర్ పెద్ద ట్యాంకులు అయితే మెయింటైన్ చేస్తున్నాను. నా ట్యాంక్ ఆ వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 200 లీటర్ల పైన ఉంటుంది, అంటే ఒక పెద్ద ఫ్రిడ్జ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. దీంట్లో అయితే మ్యాక్సిమం 100 లీటర్స్ 200 లీటర్స్ వరకు వాటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. దీంట్లో మనం మెయింటైన్ చేసేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉండే ఆ స్పాంజ్ ఏదైతే ఉంటుందో అదైతే బయట అంటే ఉండే వెదర్కి దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఎలా అంటే ఫ్రిడ్జ్లో ఇప్పుడు మీరు ఏదైనా పెట్టారనుకోండి, బయట టెంపరేచర్ లోపలికి రాకుండా స్పాంజ్ అనేది అడ్డుకుంటుంది కాబట్టి. సో మనం ఫ్రిడ్జ్ బాక్స్లో పెంచుకున్నట్లయితే కొంత చుట్టుపక్కల నుండి వచ్చే టెంపరేచర్ని కొంత కంట్రోల్ చేయవచ్చు అని చెప్పి అనుకోవచ్చు, ఓకేనా, మిగతా వాటితో కంపేర్ చేసినట్లయితే, ఎందుకంటే దీనికి స్పాంజ్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో అలాగే మీరు పైనుండి మనం సేవ్ చేయాల్సింది పైన, ఇప్పుడు పైన ఓపెన్లో ఉంటుంది కాబట్టి పైన మనం కప్పాల్సింది ఏంటంటే ఇలాంటి షేడ్ నెట్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీకు గ్రీన్ కలర్ షేడ్ నెట్ కనిపిస్తుంది కదా, అలాంటి గ్రీన్ మ్యాట్స్ ఏమైనా ఉంటే క్లోజ్లో పెట్టుకోండి, ఎందుకంటే దాని నుండి ఎయిర్ వెళ్తుంది కానీ మంచు అయితే డైరెక్ట్గా పడదు. అలాగే ఈ ట్యాంకుల్లో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఒక 25% వాటర్ని అయితే బయటకు తీసి మళ్ళీ కొంత వాటర్ని అయితే యాడ్ చేస్తూ ఉంటాను. అలా యాడ్ చేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. అలా మనం మెయింటైన్ చేసినట్లయితే కంప్లైంట్స్ అయితే ఉండవు. ఒకవేళ అప్పటికీ మీకు టెయిల్స్ అని ముడుచుకుపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఏం చేయాలనేది చెప్తాను. దానికంటే ముందు ఇదిగోండి ఈ వాటర్లో మీరు బాగా గమనించండి, నేను ఆల్మండ్ లీవ్స్ అయితే వేశాను. ఈ లీవ్స్ వేయడం వల్ల ఫిషెస్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఏంటంటే వాటర్లో పిహెచ్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ కాకుండా ప్రాపర్గా చూసుకుంటుంది. అలాగే వాటర్ ఏదైతే ఉంటుందో ప్యూరిఫైగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అంటే లీఫ్ వల్ల వాటర్ బ్రౌనిష్ అవుతుంది తప్ప క్లౌడీ అవ్వదు. ఒకవేళ వాటర్ క్లౌడీ అవుతుంది అంటే మాత్రం మీరేదో మిస్టేక్ చేస్తున్నట్లే, ఓకేనా. సో క్లియర్గా గమనించండి, ఇది వచ్చేసరికి పర్పుల్ బెర్రీ డ్రాగన్ గప్పీస్ అండి. మంచి క్వాలిటీ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది, పర్ఫెక్ట్ లైన్ అనమాట. అలాగే అవుట్డోర్లో ఎలాంటి ఎయిర్ పంప్స్ కానీ ఫిల్టర్స్ కానీ హీటర్స్ కానీ ఎలాంటివి లేకుండా నేనైతే ఈజీగా గ్రో చేసుకోగలుగుతున్నాను. సో మీకు ఇప్పుడు నేను ఏదైతే కండిషన్లో చూపిస్తున్నానో అదే కండిషన్లో ఉన్న ఫిష్ మీరు కొనుక్కోవాలంటే ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. ఒక విషయం ఏంటంటే చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ అప్పటికి నేను రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, మీరు ఎలా అయినా సరే పర్చేస్ చేసుకోవాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే జస్ట్ ఎస్ఎంఎస్లో పింగ్ చేయండి. ఎలా అంటే బ్రో నాకు కావాల్సిన లిస్ట్ నేను పెట్టేశాను, ఇలా మీరు నాకు ఒకసారి బిల్ చెప్పండి పే చేస్తానని చెప్పి మీరైతే పేమెంట్ చేసుకోండి. ఆఫ్టర్ మేము మీ పేరుని అయితే నోటీస్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి రియాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు కాల్ చేసినప్పుడల్లా, ఓకేనా. సో నేను కొన్నిసార్లు రియాక్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సమ్ బిజీ, అంటే ఎలా అంటే ఫామ్లో కొన్ని వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు వేరే దగ్గర చిన్న హౌస్ అయితే ప్లాన్ చేసాము, అక్కడికి మన ఫామ్ అని అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్ని రోజులుగా చెప్తున్నాం, ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అంటే అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. సో మీకు చూపిస్తాను, ఇంకా మహా అయితే ఒక 1 మంత్లో మీకు చూపిస్తాను క్లియర్గా, ఓకేనా. సో ఇది వచ్చేసరికి పర్పుల్ బెర్రీ డ్రాగన్ నాకు చేతిలో వేసుకుని చూపించాను కదా, అదే గప్పి అండి.
సో మంచి క్వాలిటీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఫిన్స్ కానీ ఏది క్లోజ్ అవ్వడం కానీ వైట్ స్పాట్స్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఒకవేళ అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి మీకు, ఎంత సాల్ట్ వేసినా లేకపోతే ఎంత మనం మెడిసిన్స్ వేసినా కూడా వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం ష్యూర్గా అయితే మీరు ఒక పని చేయండి, అంటే అందరూ బ్రీడర్స్ ఏం చెప్తారంటే హీటర్ మెయింటైన్ చేయండి, హీటర్ మెయింటైన్ చేస్తే ఏం రాదు అని చెప్పి అనుకుంటారు. హీటర్ మెయింటైన్ చేసినా కూడా డిసీజ్ ఉన్న వాటర్లో అది ఉందంటే వెంటనే డిసీజ్ అయితే స్ప్రెడ్ అయిపోద్ది, అంటే వీటితో పాటు అంటే ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా మీరు ఒక మెడిసిన్ నేను చెప్తాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అది ఏంటి అంటే పారాసిడాల్ FW అనమాట. ఆ మెడిసిన్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే 3 to 5 డేస్లోనే రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది, చాలా బాగా అంటే వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా మీకు ఈజీగా అయిపోవాలి హ్యూమన్ ట్యాబ్లెట్తో అంటే టెట్రాసైక్లిన్, సో అది కూడా యూజ్ చేయొచ్చు కానీ యూజ్ చేసే పద్ధతి చాలామందికి తెలియదు, అది దాని మీద ఒక వీడియో నేను చేసి పెడతాను ఓకేనా. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం అలాంటిదే ఒకటి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇలాంటి టైంలో మనం సేల్ వీడియోస్ అవి ఇవి పెట్టినా కూడా పెద్దగా రీచ్ లేదు. సో డిసీజెస్కి రిలేటెడ్ నేనైతే పెట్టాను అనుకోండి మీ అందరికీ బాగుంటుంది చూడడానికి, అంటే ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది మీ అందరికి తెలుస్తుంది. సో క్లియర్గా గమనించినట్లయితే లోకల్ క్వాలిటీ మన ఏమంటారు ప్లాటినం రెడ్ డంబోయర్ అనమాట, ఇది లోకల్ క్వాలిటీ, ఇదైతే పర్ఫెక్ట్ లైన్ అని చెప్పి మీరు అనుకోవద్దు, దానికి డంబోస్ కూడా పెద్దగా లేవు మీ అందరికి తెలిసిందే. సో ఓకేనా, ఈ లోకల్ క్వాలిటీ కూడా మన దగ్గర మంచి ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్లో బెలూన్ ప్లాటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, ఇది కూడా నేను చెప్తున్నాను కదా బిలో 60 రూపీస్ లోపల మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా. మేల్ ఫీమేల్ ఇస్తావా బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, 10 పేర్స్ తీసుకున్నట్లయితే మేల్ ఫీమేల్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1-2 పేర్స్ నేను పర్చేస్ చేసుకుంటా అంటే నేనైతే డెలివరీ చేయలేను, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేయము, మినిమం 300 to 500 ఆర్డర్ ఉండాలి. ఎస్పెషల్లీ మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అంటూ ఉంటాయి, అవి మీరు పే చేసుకోవాలి. బెల్లీ కూడా సూపర్గా ఉంది దీనిది. సో చూసుకున్నట్లయితే ఈ వెదర్ కండిషన్లో నేనేం చేశానంటే దీంట్లో ఫుల్ ఆల్గే పట్టేసి ఉంది, అలాంటి వాటర్లోనే మెయింటైన్ చేస్తున్నాను. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి 25% వాటర్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను, అంటే తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేస్తూ ఉంటాను, సాల్ట్ వేస్తూ ఉంటాను, బాగానే ఉన్నాయి, ఎలాంటి డిసీజెస్ కానీ ఏ కంప్లైంట్స్ కానీ ఏం లేవు ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మోయిన టబ్బులు అనేవి ఉండేవన్నమాట, ఈ మోయిన టబ్బులన్నీ కూడా తీసేయడానికి మెయిన్ రీజన్ మోయిన క్రాష్ అయిపోయింది మన దగ్గర. సో మళ్ళీ మా ఫ్రెండ్ హరి ఉన్నాడు కదా రామచంద్రపురం, మన లైవ్ ఎక్వేరియం తెలుగు, మన హరి అయితే నాకు పంపించడం జరిగింది. ఈ యొక్క మోయిన అయితే వైట్ అయిపోయింది, ఇంకా దీనిలో కొంచెమే ఉంది అనుకుంటా, కానీ దీన్ని మనం స్టార్ట్అప్ కింద యూజ్ చేసుకొని మళ్ళీ కల్చర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలామందికి నేను కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మోయిన అనేది వైట్ అయిపోతుంది, ఏంటి బ్రో నువ్వు వైట్ మోయిన ఇచ్చేస్తావని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ ఇచ్చేటప్పుడు రెడ్దే, కాకపోతే అది స్ట్రెస్ అవ్వడం వల్ల వైట్ అయిపోద్ది అంతే. మెయింటెనెన్స్ చేయడం వచ్చిన వాడైతే ఎలాంటి దరిద్రమైన మన కండిషన్లో వచ్చినా కూడా బాగానే మెయింటెనెన్స్ అనేది చేయగలం. సో నేనేంటంటే 3 రోజులు సుమారుగా అవుట్డోర్లో ఇలా మెయింటైన్ చేస్తున్నాను కదా, షేడ్ నెట్స్ అనేవి క్లోజ్లో పెట్టలేదు, వాటర్ బాగా చల్లగైపోయింది, మోయినా అంతా కూడా క్రాష్ అయిపోయింది అనమాట. మోయినాకి ఏంటంటే బాగా ఓవర్ హీట్ తగలొచ్చు కానీ బాగా చల్లగా అయిపోతే మాత్రం డ్యామేజ్ అయిపోద్ది ఓకేనా. మళ్ళీ నేను స్టార్ట్అప్ తెచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఇది మోయినానే స్టార్ట్ చేసి మళ్ళీ నేను అది డెవలప్ చేయాలంటే మినిమం 5 డేస్ పడుతుంది, ఈ 5 డేస్లో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మిక్సడ్ గప్పీస్ చాలామంది అడుగుతున్నారు, ఇది కూడా బిలో 100 లోపల మన దగ్గర అవైలబుల్గా ఉంది. పలానా రేటు అని నేను చెప్పను, అది కూడా ఈ మినిట్ మాత్రమే. ఈ వీడియో చూసిన 2 నెలలకో 3 నెలలకో మీరు రియాక్ట్ అయ్యి అప్పుడు ఆ రేటుకి ఇస్తానన్నారు కదా అని చెప్పి మీరు నన్ను అడిగితే నేనేం చేయలేను ఓకేనా. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇవి కావాలి అనుకుంటే నేను ఇవ్వగలను ఓకేనా. మిక్సడ్ గప్పీస్ అంటే ఈ కలర్సే కాదు, అన్నీ మిక్సింగ్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఓకేనా. అలా అని చెప్పి రోడ్డు మీద అమ్మే క్వాలిటీ అయితే కాదు, ఇది చూసుకున్నట్లయితే దీనిలో ఎల్లో టాక్సిడో ఉంది, అలాగే మన చిల్లీ మొసక్ డంబోయర్ ప్యాటర్న్ ఉంది, ఇదంతా కూడా కలిసి ఉంటాయి అన్నమాట. మంచి గప్పీస్ అంటే ఫ్యాన్సీ గప్పీస్లోనే మిక్స్ చేసిన బ్రీడ్స్ అనమాట ఓకేనా. అంటే ఇంతకుముందు క్రాస్ బ్రీడ్స్ అని తీసుకొచ్చినవన్నీ నేను కలిపేసి ఇప్పుడైతే సేల్ పెట్టడం జరిగింది. ఇంకా మ్యాటర్కి వచ్చినట్లయితే ఫ్లవర్ హార్న్స్, లాస్ట్ టైం నేను ఫ్లవర్ హార్న్స్ అయితే కొన్ని పర్చేస్ చేయడం జరిగింది, వేరే ఒక సెల్లర్ దగ్గర పర్చేస్ చేసుకున్నాను, బాగానే ఉన్నాయి. కండిషన్ అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అంటే అప్పటికంటే ఇప్పుడు పర్వాలేదు, అప్పుడు హెడ్ ఉండేది కాదు, ఇప్పుడు హెడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హెడ్ పాప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కదా మీరు కూడా కొనుక్కునేది నా దగ్గర, అందుకని నేను చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా పర్చేస్ చేసుకునే ఉద్దేశం ఉందంటే దీని మీద నెంబర్స్ అయితే వేస్తాను, 1, 2, 3, 4 అని చెప్పి. సో మీకు ఏ నెంబర్లో కావాలి ఏంటి అనేది చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ 1-2 డేస్ ప్రైజ్ అయితే పెడతాను, ప్రైజ్ లేదు అంటే మాత్రం నాకు
అదే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫలానా నెంబర్ నాకు ఫ్లవర్ హార్న్ కావాలి అని చెప్పి మీరైతే అడగండి. ఓకేనా? 1, 2, 3, 4 అలాగైతే నేను నెంబర్స్ అయితే వేయడం జరిగింది. 1వ నెంబర్ ఒక ప్రైజ్ ఉంటుంది, 2వ నెంబర్ ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే వచ్చే హెడ్ పాప్స్ని బట్టి, తర్వాత ఆ క్వాలిటీ సైజుని బట్టి, ఎందుకంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే నేను తెప్పించడం జరిగింది. అది కూడా ఏంటంటే మన ఎస్ఆర్డీ, థాయ్ ఎస్ఆర్డీ మనం అమ్మాం కదా, బిలో 2K అని చెప్పి అంత కాస్ట్ అయితే ఉండదు ఇది. ఓకేనా? సో చాలా తక్కువ ప్రైస్కే నేనైతే సేల్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు బ్రో ప్రైజెస్ కొంచెంగా రివీల్ చేస్తున్నా అని చెప్పి చాలామంది అడుగుతారు, అంటే సెల్లర్స్ నన్ను అడుగుతారు. సో సెల్లర్స్కి నేను ఒకే ఒకటి చెప్తున్నాను, నేనైతే పలానా రేట్ అని నేను కస్టమర్కి అయితే నేను చెప్పడం లేదు. జస్ట్ ఏంటంటే ఈ రేట్ లోపల ఉంటుంది అని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారో లేదో అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో అందుకనే ఓకేనా, 1వది, 2వది, 3వది, 4వది మొత్తం అన్నిటి కూడా ఫీడ్ చేసి మీ అందరికి చూపిస్తున్నాను. కారణం ఏంటంటే కొంతమంది ఫ్లవర్ హార్న్స్ పర్చేస్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చాక ఫుడ్ తినట్లేదు అని చెప్పి కంప్లైంట్ అయితే చేస్తున్నారు. సో ఇదిగోండి, నా దగ్గర ఉన్నవి ప్రతిదీ కూడా ఫుడ్ తింటుంది, అండ్ కలరేషన్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ నేను తీసుకొచ్చాయి కాబట్టి. కొన్ని అయితే ఎస్ఆర్డీ ఉన్నాయి, కొన్ని అయితే మన కేఎంఎల్ ఉంటాయి అన్నమాట. సో కేఎంఎల్ చాలా మందికి అడిగినా కూడా ఫుల్ ఫామ్స్ తెలీదు అని చెప్పి అన్నారు. సో నేను కూడా మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఏమైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే నాకు షేర్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియో ద్వారాగా ఇంకో 10 మందికి నేను షేర్ చేస్తాను. సో అంటే ఒక బ్రేడర్ అయితేనే అవన్నీ చెప్పాలి, నార్మల్ కామన్ పర్సన్ అయితే అవన్నీ చెప్పకూడదని ఇక్కడ ఏం లేదు, అందరూ ఒకటే నన్ను అడిగినట్లయితే. నేను కూడా ఇంతకుముందు ఫ్లవర్ హార్న్స్ అనేవి చిన్న చిన్న బేబీస్ తీసుకొచ్చి సేల్ చేసేవాడిని, కానీ ఇప్పుడు హెడ్ పాప్స్ అనేవి తెచ్చి సేల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొన్ని అంటే పర్సనల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది ఏంటంటే సెల్లర్స్ మరీ ఓవర్గా డబ్బులు దొబ్బేస్తున్నారు, క్వాలిటీ లేదు. సో అక్కడ మన క్వాలిటీ అని చెప్పి మనం అయితే తీసుకుంటూ ఉంటాము, ఎక్కడెక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం. మన ఆంధ్రాలో కూడా మనం సేల్ చేసుకోవడానికి ఉంటుంది, నాకు రూపాయి వచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేనైతే సేల్ అయితే పెట్టుకోవడం జరిగింది. గ్లాస్ మీద అయితే మరకలు ఉన్నాయి, దీనికైతే ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు. ఓకేనా? మరీ చెప్తున్నాను, నేనైతే 300W హీటర్ ఉంటుంది కదా, అదైతే 29లో మెయింటైన్ చేస్తున్నాను. అది కూడా 4 ఫీట్ ట్యాంక్, 2 హీటర్లు మెయింటైన్ చేస్తున్నాను నేను. ఓకేనా? అలాగే ఒకీకో బ్లాక్ పెర్ల్ అయితే నేనైతే ఫీడ్ చేస్తున్నాను. ఇదే కాకుండా వేరే ఫీడ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అంటే మన ఫామ్ ఫీడ్లు కూడా ఉన్నాయి కొన్ని. సో అవి వేయడం వల్ల నాకేంటంటే గ్రోత్ అనేది ఎక్కడ కనిపించింది అంటే హెడ్ పాప్లో. ఇప్పుడు ఈ యొక్క ఫుడ్తో పాటు మన ఫామ్ పిల్లెట్స్ కూడా మీరైతే వేసుకోవచ్చు అన్నమాట. సో అది కావాలన్నా కూడా దానికంటే ఒక రేట్ వేసి మనం అయితే సేల్ పెట్టడం జరుగుతుంది. ఆస్కర్, పెద్ద సైజ్ షార్క్లు ఇవి కూడా గ్రో అవ్వాలంటే హై ప్రోటీన్ ఫుడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో లార్జ్ పిల్లెట్స్ అయితే నేను తీసుకొచ్చి అవి కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఇందులో ఏమైనా నచ్చినట్లయితే నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో ప్రైజెస్ అయితే ఉంటాయి, ప్రైస్ అప్పటికీ లేదు మీరు చూసే రోజుకి లేదు అనుకుంటే మాత్రం నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇది వచ్చేసరికి 8వ నెంబర్ అనమాట. దీనికి కూడా మంచి హెడ్ పాప్ అయితే స్టార్ట్ అయ్యింది, కొంచెంగా హెడ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి బాగా మనం ఇంకొక 4 రోజులు కానీ మేపేసామంటే హెడ్ పాప్ బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే వితౌట్ హెడ్లో ఉండేవే మన దగ్గర ఈరోజు హెడ్ వచ్చి అవి అయితే సేల్ అవ్వడం జరిగింది, చాలామందికి సేల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి థాయ్ ఎస్ఆర్డీ అనమాట. దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ అన్నిటితో పాటు సేల్ చేసినట్లయితే ఇది కూడా మంచి ప్రైస్కే ఇచ్చేస్తాను. ఓకేనా? సో ఇది 9వ నెంబర్ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఎస్ఆర్డీ ప్యూర్ క్వాలిటీ అది, సో అది తీసుకోండి. నెక్స్ట్ అడల్ట్ మీకు పోలార్ ప్యారెట్స్ కావాలంటే నేనైతే ఇస్తానండి, ఇది కేవలం షో పర్పస్ మాత్రమే. పక్కా బ్రీడింగ్ అవుతాయా అని చెప్పి అడిగితే మేల్ ఫీమేల్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది, కానీ బ్రీడ్ అవుతాయి లేదా అని నాకు తెలియదు. ఎందుకంటే ఒక బ్రీడర్ దగ్గర అయితే నేను క్లియరెన్స్ సేల్ కింద నేనైతే పర్చేస్ చేసుకుని ఇవైతే సేల్ పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో క్లియర్గా గమనించండి, అన్నీ కూడా చాలా హెల్దీ అండ్ యాక్టివ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? బొద్దుగా ఉన్నాయి చూడడానికి, అంటే కలర్ కానీ బాడీ ప్యాటర్న్ కానీ అదంతా కూడా నాకు బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాటికి కొంచెం లైట్ షేడ్స్ వచ్చాయి, దీనికి మాత్రం చాలా డార్క్ ఉన్నాయి కలరేషన్ అనేది, అందుకే నాకు బాగా నచ్చింది. మీకు ఒకవేళ ఇవి పెంచే ఉద్దేశం ఉంది అంటే గ్రూప్గా మీరు వేసుకోవచ్చు అండి. ఇవి ఇంకా సైజ్ పెరుగుతాయని చెప్పి మీరు అడిగినట్లయితే ఫిమేల్ అయితే పెద్దగా సైజ్ పెరగదు, మేల్ మాత్రం 2.5 ఇంచ్, 3 ఇంచ్ వరకు యావరేజ్గా సైజ్ అయితే పెరగడం జరుగుతుంది. ఇంతకుముందు పోలార్ ప్యారెట్ కూడా నేను బ్రీడ్ చేశాను, దాని తర్వాత ప్రైస్ అప్డేట్ కూడా త్వరలో అయితే ఇస్తాను. నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి వైట్ పోలార్ ప్యారెట్స్ చిన్నవన్నమాట, 1/2 ఇంచ్ ఆ సైజ్ ఉంటాయి. సో ఇవి కూడా మన దగ్గర మంచి రీజనబుల్ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక ఇవి కావాలి అనుకుంటే చెప్తున్నా కదా డిస్క్రిప్షన్లో ఉన్న ప్రైజ్ అదే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రైజెస్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టలేదు, అంటే ఫ్లవర్ హార్న్స్ పెట్టాను కానీ ఈ పోలార్ ప్యారెట్స్ అయితే నేను పెట్టలేదు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్ రామ్స్ ఏవైతే ఉంటాయో ప్లాంటెడ్ ట్యాంక్వి,
అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. క్లియరెన్స్ సేల్ కింద ఇవి కూడా ఇచ్చేద్దామని చూస్తున్నా, కాకపోతే లాట్ అంతా తీసుకుంటారంటే ఇస్తాను. లాట్ అంటే ఎక్కువేం లేదు దాంట్లో, మహా అయితే ఒక 10 పీసులు ఉంటాయి అంతే. నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే బాగా తక్కువ బడ్జెట్లో కొనుక్కునే వాళ్ళకి ఫ్లవర్ హార్న్ బేబీస్, ఈ మేల్ ఆ ఫీమేల్ అని నాకు తెలియదు. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.